విజయవాడలోని కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజల కల నెరవేరింది. ఇక కృష్ణా నదికి వరద వస్తే భయపడే అవసరం లేదు. అనుకున్న సమయం కంటే ముందుగానే కృష్ణానది రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయింది. దీంతో వరద ముంపు ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికింది. విజయవాడలోని కృష్ణానదికి వరద వస్తే నదీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. కానీ ప్రస్తుతం ఇకపై అక్కడి ప్రజలు నదికి వరద వచ్చినా గుండెల మీద చేయి వేసుకుని కూర్చోవచ్చు. వరదలకు శాశ్వత పరిష్కారం లభించింది. వరదను అడ్డుకునేలా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పూర్తయింది. గత ఏడాది మార్చి 31న సీఎం జగన్ 123 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్కు శంకుస్థాపన చేశారు. అనుకున్న సమయం కంటే 6 నెలల ముందుగానే పనులు పూర్తయ్యాయి. కృష్ణానదికి 12 లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా తట్టుకునే విధంగా ఈ రిటైనింగ్ వాల్ను డిజైన్ చేశారు. నగరంలోని కోటినగర్ నుంచి కనకదుర్గ వారధి వరకు 1.5 కిలోమీటర్ల పొడవు 8.9 మీటర్ల ఎత్తులో రిటైనింగ్ వాల్ను నిర్మించారు. కృష్ణానదికి వరదలొస్తే పరివాహక ప్రాంతాలైన కృష్ణలంక, తారకనగర్, భూపేష్ గుప్తనగర్, రణదీవ్ నగర్ ప్రజలకు కంటి మీద కునుకులేని పరిస్థితి ఉండేది. ఇళ్లల్లో సామాన్లు వదిలి పునరావాస ప్రాంతాలకు వెళ్లేవారు. 30,000 మంది ప్రజలకు వరదల నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని రిటైనింగ్ వాల్ నిర్మించింది ఏపీ ప్రభుత్వం.